అయితే మీ ఇంటర్వ్యూలోనే మధ్యలో మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోకండి, ప్రస్తుతం ఒక వివాదం నడుస్తుంది మనకి లడ్డూ ప్రసాదం గురించి. అయితే ఒక భక్తులుగా నేను అడగదలుచుకున్నట్టు నేను ఒక భక్తురాలుగానే అడుగుతున్నాను అనుకోండి, ఈ లడ్డూ వివాదం రావడం వలన ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అంటే ఒకవేళ తప్పు జరిగి ఉంటే, జరిగిందో లేదో మీకు తెలియదు నాకు తెలియదు, జరగలేదని చెప్పం, జరిగిందని రెండు చెప్పం మనం. ఒకవేళ జరిగిందని అనుకున్నప్పుడు అభియోగం అదే కాబట్టి, ఇలా దాన్ని మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్లి డిఫేమ్ చేయడం కరెక్ట్ అంటారా? లేదు జరిగింది కదా అని చెప్పి లోపల తిరుమలలోనే నాలుగు గోడల మధ్యన పెట్టి వాళ్ళని శిక్షించచ్చు జరుగుంటే, ఇలా చేయడం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? నేనైతే వ్యక్తిగతంగా దీన్ని బాధపడుతున్నాను, మీరేమంటారు చెప్పండి. మనందరికీ కూడా స్వామివారు అంటే విపరీతమైన ప్రేమ భక్తి. ఇప్పటికీ కూడా ఎన్నో కుటుంబాల్లో, ముఖ్యంగా తమిళనాడు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఏంటి స్వామివారి కళ్యాణం అయిన తర్వాత కానీ వాళ్ళు భోజనానికి కూర్చారు. అవునండి, ఎస్విబిసిలో చూస్తారు, చూసిన తర్వాత చేస్తారు. కళ్యాణం చేసిన తర్వాత కూర్చో కానీ వాళ్ళు భోజనం కూడా చేయరు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎంతో మంది తెలుసు, అంత ప్రాణంగా ఏదైనా ఒక మొక్క అనుకుంటే నడిచి వెళ్ళేవాడు. హైదరాబాద్ తమిళనాడులో ఊళ్ళ నుంచి తల్లి, ఊళ్ళ నుంచి చెప్పులు వేసుకోకుండా రోజుల తరబడి 200-300 కిలోమీటర్లు నడిచి ఊళ్ళ నుంచి వచ్చి, అసలు ఎంత ఆయన మీద ఎంత భక్తి లేకపోతే మనకన్నీ కనపడేవి ఏమిటి? ఏదో టీటీడీ చైర్మన్ బోర్డు మెంబర్లు ఎడావిడి ఇవన్నీ ఉంటాం కానీ మనం అవసరం లేదు. ఇటువంటి వాళ్ళు ఎంత మంది తల్లి, మన హైవేల మీద మేము వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తాం చెప్పులకి వాళ్ళు ఏంటంటే, పాప ఒకసారి మేము చూస్తాం కాళ్ళు వేడికి మారిపోతాం, వాళ్ళు చిన్న గోన్ సంచి గుడ్డలు కట్టుకున్నారు కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయని గోన్ సంచి చెప్పులు మాత్రం తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, శ్రీకాకుళం నుంచి కూడా వస్తారు, మన హైదరాబాద్ నుంచి కూడా వెళ్తారు, మల్కాజ్గిరి నుంచి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ముందు కార్లు ఏం చేస్తారంటే ఒక వ్యాన్ పెట్టుకుని దాంట్లో ఆహార పదార్థాలను పెట్టుకుంటారు, వీళ్ళు అలా నచ్చెడుతూనే ఉంటారు, మధ్యలో ఏదో ఊర్లో ఆగినప్పుడు రాత్రి అక్కడ వండుకుంటారు, మళ్ళీ పొద్దున మళ్ళీ మొదలు పెడతారు. ఎంత అనన్య సామాన్యమైన భక్తి తల్లి వాళ్ళందరూ చేస్తారు. ఇలాగా ఒకళ్ళకి ఇద్దరు కాదు, ఎంత మంది, ఎన్ని లక్షల మంది నిత్యమో. ఇప్పుడు మనకి అందరూ అపార్ట్మెంట్లు అన్నీ మాట్లాడతారు. నేను ఇన్ని 20 సంవత్సరాలుగా నేను కొన్ని ఈ పుస్తకాల వల్ల అయితే నేను ఎన్నో రకాల మంది నాకు పుస్తకాల భక్తులు నేను చూస్తున్నాను. వాళ్ళందరి భక్తి చూస్తుంటే అసలు అక్కడ రెండు సంస్కారం పెట్టేసాడు. ఏంటి 11 సంవత్సరాల నుంచి నేను నిన్న భోగ చేసుకుంటూ చిన్న ఒక బడ్డీ పట్టంటారే పోగు చేసుకుంటూ పోగు చేసుకుంటూ 5 రూపాయలు 10 రూపాయలు వీటితో నేను చెప్పు తెచ్చాను స్వామి. నేను అతనికి ఏమిటి బయట ఎక్కడ పడుకుంటాడు స్వామి అలా పెడుతుంది. ఎంత ఆర్తి వాళ్ళందరికీ, ఎంత ఆర్తి ఉంటుంది కదా. అండ్ వాళ్ళకి ఏంటి అన్ని స్వామి దర్శనం అనేది ఎంత ఇదో, దాంతోపాటు ఒక లడ్డు తెచ్చుకోవటం ప్రసాదం కూడా అంత అది. అండ్ నేను ఇందాక పొద్దున మీది ఆ లైవ్ కాన్సెప్ట్ చూసాను, మీకు నేను కొన్ని చాలా నచ్చాయి మీరు చెప్పింది. ఎప్పుడు తల్లి మనం ఈ భగవంతుడితో ఉంచితేనే నేను చెప్తున్నాను, అంటే కాలంతో పాటు రకరకాల మార్పులు వస్తాయి. ఇప్పుడు మనమే తెలుసు ఏంటి, ఒకప్పుడు రాజు శివభక్తుడైతే అసలు విష్ణు మాట్లాడుతున్నాడు అని రాజ్యాల్లో చాలా రూల్ చేసి దారుణంగా చంపేసిన రోజులు ఉన్నాయి, వేల మంది వైష్ణవులు, రాజు వైష్ణవుడు అయితే అదే పాటించాలనేది, ఇలా ఇలా ఎన్నెన్నో ఈ కాల ప్రవాహంలో మనం చూస్తూ వచ్చాం. అండ్ ఎప్పటి ఇప్పుడు మనమే అనుకుంటున్నాం చూడండి, కొంతకాలం అంటే క్రితం అయితే ఎప్పుడో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఇదంతా వెళ్ళగలిగేవాళ్ళం, దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడంటే కాళ్ళు వేగించని వచ్చి పెడుతున్నారు, అండ్ ఎన్నెన్నో రావటంతో ఏమవుతుంది ఇప్పుడు మీకు ఇది. నేను మేబీ కొంతమంది బాధ అనిపించవచ్చు కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, తిరుమతి స్వామివారి లడ్డు అనేది తిరుపతిలో తిట్టు బయట రాకూడదు తల్లి. అసలు కరెక్ట్ పాయింట్ అండి, అక్కడికక్కడ తినేలా ఇవ్వాలంతే. అంటే ఇప్పుడు తిరుపతిలో మీకు విజయవాడలో, గుంటూరులో, హైదరాబాద్ పబ్లిక్ చేస్తున్నారు. అండ్ అప్పుడు మీకు ఏది ఎక్కువ అయిపోతే మీకు దీనివల్ల నేను వీళ్ళలో పవిత్ర తగ్గుతున్నానో, నేను లడ్డు పవిత్రనో ఇదేనా కాదు, ఆ అపురూపం అనేది మనకి అందుబాటులోకి వస్తే దాని విలువ పోతుంది. చాలా చాలా చాలా. అండ్ ఇలా ఆ రోజుల్లో మనకి
వస్తే తిరుపతి నుంచి ఎక్కడన్నా ఒక క్లబ్ ఎప్పుడన్నా వాడి దొరకడం దొరికితే ఇంత ముప్పేసిన మాకు మహాప్రసాదంగా ఉండే, అపరూపంగా ఉండే, అపరూపంగా ఉండే. సో ఎప్పుడైతే ఏదైనా కూడా ఒక లిక్విడ్ లార్జ్ క్వాంటిటీస్ లో వెళ్ళిపోతుందో, అండ్ ఇప్పుడున్న కలి ప్రభావం చేత అన్ని రకాలు దాంట్లో రావడానికి సాధ్యమే, అవకాశం ఉందండి, అవకాశం ఉంటుంది కదా, తప్పదు. ఇంకా ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అందరూ, తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అలాగే ఇంత ముందు కాలంలో ఇప్పుడు ఈ డిటిడి బోర్డు ఇవన్నీ ఏర్పడడం ముందు తల్లి ఇదంతా కూడా ఈ హాతీరామ్ వాళ్ళు వాళ్ళ మహంతుల కింద ఉండేది. అసలు అప్పుడు ప్రభుత్వ జోక్యం ఏం లేదు, వీళ్ళదే ఉండేది. డిటిడి బోర్డు అని మన తర్వాత రావడం జరిగింది. బ్రిటిషర్స్ కూడా తల్లి అప్పుడంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేవాళ్ళం బ్రిటిషర్స్, వాళ్ళు కూడా తిరుమలకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే వాళ్ళు చెప్తారంటే టిటిడి హుండీలో ఇన్కమ్ ఎవరు ఎవరు గవర్నమెంట్ దగ్గర ఖర్చు పెట్టడానికి వెళ్ళారు, ఎవరు ముట్టుకోవడానికి వెళ్ళారు అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ గా ఈ మాంతులకే మేనేజ్మెంట్ వాళ్లే చేసేవాళ్ళు, అండ్ అన్ని విధిగా జరిగేలాగా చూసేవాళ్ళు. అండ్ ఇన్ఫాక్ట్ అప్పుడు టిటిడి టెంపుల్స్ నుంచి తర్వాత తర్వాత రాసిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ రాసిన వాళ్ళు కొన్ని ఉన్నాయి. ఆయన రామూర్తి గారని తిరుమల టెంపుల్ అని వెరీ వెరీ అథెంటికేటెడ్ గా రాశారు ఆయన మొత్తం. నేను మరి తిరుమలలో ఎన్నో ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి అసలు వీళ్ళు ఏంటండి తల్లి, ప్రతిదీ రాజకీయం చేసేటం వీళ్ళు వాళ్ళని అంటాం వాళ్ళు వీళ్ళని అంటాం నేను చెప్తే దీని ప్రాసెస్ తీసుకురావడానికి అసలు దేవస్థానం వాళ్ళు 56 సంవత్సరాల క్రితం ముద్రించిన పుస్తకాలే వాళ్ళ దగ్గర లేవు, దశ లేదు వాళ్ళకి. ఎన్ని గొప్ప పుస్తకాలు వాళ్ళ దగ్గర లేవు, కనీసం వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు ఇలాగ దాని రాదు. అసలు ఆలయం గోడలన్నిటి మీద తల్లి మీకు శాసనాలు ఉంటాయి, మీరు కనపడుతుంటే చూసా రాసన్నీ కూడా. ఈ టెంపుల్ ఇంత సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహానుభావుడు, ఆయన ఎపిగ్రాఫాలజిస్ట్ ఫస్ట్ వన్, ఆయన అన్ని తల్లి వీటన్నిటినీ కూడా మొత్తం తెలుగులోను ఇంగ్లీష్లోను అన్ని ట్రాన్స్క్రిప్ట్ చేశాయన అన్ని చేసి ఆయన 30-40 సంవత్సరాలు ఆయన జీవితం మొత్తం దానికే దారిపోసారు తల్లి. 90 ఏళ్ళ దాకా ఉంది ఈ 90 ఏళ్ళ కాలకి ఒక యజ్ఞంలా తీసుకుంది ఆయన చేశారు. ఆయన ఆ దాంట్లో వాటిల్లో అన్నీ ఉండేవి ఏమిటి, ఈ నైవేద్యానికి ఫలానా రాజు ఆ రోజు వచ్చాడు, కృష్ణ శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు తిరుమల ఉంటుంది అంటారు, చాలా దానాలు కూడా గేట్స్ కూడా ఉన్నాయి. వచ్చినప్పుడల్లా ఆయన శాస్త్రం వేయించాడు, ఈ రోజున వచ్చింది ఈ రోజున వచ్చారు. ఒక్కోసారి ఇద్దరు రాణులతో వచ్చేవారు, ఒకసారి ఆయన వచ్చిన వాళ్ళు ఏదైనా యుద్ధంలో గెలవగానే స్వామివారి దగ్గరికి వచ్చి ఎన్నో ఆభరణాలు ఇచ్చారు, ఆభరణాలు ఎక్కువ అక్కడ ఎన్నో ఎన్నో కిరీటాలు ఎన్నో సమర్పించారు తల్లి. ఆభరణ గాయత్రికి అయితే లెక్కే లేదు అసలు, అండ్ అన్ని కూడా ఆ శాసనాల్లో ఇలా పొందుపాలు పడ్డాయి, చక్కగా వేస్తున్నాయి. అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇన్స్క్రిప్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. అవన్నీ ఏమైపోయా ఈ కాలక్రమంలో ఎన్ని సంవత్సరాలు వీటిల్లో. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇలా రాను 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 ఇప్పుడు ఏమవుతుంది, ఆ తర్వాత టిటిడి బోర్డు ఫామ్ అయింది, గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్. అసలు ఈ ధార్మిక సంస్థలు అనేవి మన హిందూ మతంలో దొరికితే వేరే ఏ మతంలో ప్రభుత్వం చేతిలో ఉండవండి, ప్రభుత్వం చేతిలో ఉండవు. నేను ఎక్కడైనా చూడండి వాళ్ళ కాదు, మన దగ్గర మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉండటము. అండ్ కొన్ని పెద్ద పెద్ద దేవాలయాలు చివరికి పవర్ సెంటర్స్ లాగా అయిపోతాం. ఎందుకంటే అసలు అది ఏంటంటే భవిష్య ప్రయాణంలో వస్తారు కలియుగ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని, టెంపుల్స్ విల్ బికమ్ ది పవర్ పొలిటికల్ పవర్ ప్లేసెస్ ఆఫ్ పొలిటికల్ పవర్, కరెక్ట్ అదే జరుగుతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ ఇప్పుడే చూస్తున్నాం, ఇంకా కలియుగం దాకా అక్కర్లేదు, మొదట్లోనే చక్కగా దాంట్లో ఉంటుంది. భక్తి అనేది పెద్ద వ్యాపారం అయితే పొలిటిక్ ఆలయ వ్యవస్థ ఆలయాలు ఈ పొలిటికల్ పవర్ కి పాయింట్ల సెంట్రల్ అవుతాయి అని అది చాలా దురదృష్టకర పరిమాణం పరిణామం అనమాట. మీరు అన్నది కరెక్ట్ అండి, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు క్యూ లైన్ లో మనకి ఎలా అయితే దొన్నెల్లో ప్రసాదం పెడతారో లడ్డూ ప్రసాదం కూడా అలా పెడితే గనక కొంతవరకు క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. పాపం వెంకటేశ్వర స్వామి గారు రాజకీయాల్లోకి లాగక్కర్లేకుండా ఉంటుంది అప్పుడు.